హాయ్ అక్కల చెల్లెలు, ఈ రోజు నేను వండుతున్న వంట మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రతిదీ ఒకటి మీకు సహాయంగా ఉంటుంది. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత హెవీ వంటలు అయి ఉంటాయా చూస్తున్నారు కదా, బయట దేశాల్లోనూ వంటలు ఎంత రకంగా ఉంటాయని. ఇక్కడైతే మ్యాక్సిమం అయితే ఈ మాదిరిగా ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ పండగలకు మాత్రమే, ఇక్కడికి వచ్చిన ఒక సంవత్సరానికి వచ్చిన ఒక పండగ మాత్రమే కొంచెం కష్టంగా ఉంటుంది. మిగతా రోజు మాత్రం నేను చూపిస్తాను, ప్రతిరోజు నేను చేసిన వంట రెసిపీలు అయితే చూపించాను, ఎందుకంటే నేను కూడా ఒకళ్ళని ఫాలో అయ్యే చేస్తున్నాను, అది కూడా చెప్తాను. ఈ రోజు నేను వండుతున్న వంట ఏది చూస్తారా, ఇదేంటంటే కేరళ మజ్జిగ చారు అండి. కేరళ మజ్జిగ చారు అంటే మన మజ్జిగ చారు ఎలా ఉంటుంది, ఇందులో కొంచెం పసుపు వేసి గిలకొట్టేసి తాలింపు పెట్టేస్తాం, కానీ ఇల్లు చూసారు కదా ఈ మాదిరికి ఇవన్నీ వేస్తారు, కారం వేస్తారు, పసుపు వేస్తారు, ఉలువ వేస్తారు. ఉలువ అంటే తెలుసు కదా మెంతులు, చూసారు కదా. ఇదేంటంటే ఇక్కడ సింగపూర్లో మనకి విశాఖ డైరీ ఎంత ప్రధానమో ఇక్కడ ఈ పెరుగు అనుకుంటారు, నాకు తెలిసి మంచి పెరుగు అండి, మంచి థిక్నెస్, మంచి టేస్ట్ కూడా ఉంటుంది ఇది. ఇది కూడా నేను ఈ మజ్జిగ చారు ఎలా ఫాలో అవుతున్నానంటే, నేను ఒక తెలుగు అమ్మాయిని అండి, నాకు పెద్దగా ఏం తెలియదు కుకింగ్స్, ఇది చూసారా ఇతనే నేను ఫాలో అవుతాను. ఏదైనా వంటకైతే మాత్రం ఇతనే ఫాలో అవుతాను, ఇతను కేరళ రెసిపీలు బాగా చేస్తారు. ఇదే కాకుండా మాకు ఇరవై మధ్యాహ్నం చూసారు కదా, నిన్న మా మేడం ఉండి చేపల కూర ఇది వేడి చేసుకొని తినేస్తాము, ఇవ్వండి అన్నము. ఇక్కడ ఏదైనా సరే పడిచేరు ప్రధానంగా మాత్రం ప్రతి రూపాయికి వాల్యూ చూసుకుంటారు. ఇది ఏంటంటే బీన్స్ కర్రీ తెలుసు కదా, బీన్స్ ఎలా ఉండుతారో, చిన్న ఉప్పు కారం వేసి ఇవ్వండి ఈ మాదిరిగా కొంచెం దూరబద్ధంగా వేపడం అంతే. ఇది నేను ఓన్గా చేశాను అనుకోండి, పెద్ద స్పెషల్ వంటలు అనుకోండి, నేను రెసిపీలు పెడతాను, కానీ ఈ మాదిరిగా వంటలు ఉంటాయంటే మీరు కొంచెం భయపడుకుంటారని ఉండరని చెప్పి నేను షార్ట్ వీడియోలకు ఈ మాదిరిగా చెప్తున్నాను, ఓకేనండి. చూసారు కదా మజ్జిగ చారు 5 నిమిషాలు రెడీ అయిపోయింది, అంతే. ఇక్కడ కుకింగ్ నాది ఓకే అయిపోయింది. ప్రతిరోజు ఈ మాదిరిగా చిన్న చిన్న వంటలు అంతే నేను చేస్తుంది, ఎందుకంటే స్కూల్కి వెళ్ళిన పిల్లలైనా కూడా ఈ మాదిరిగా ఉంటాయి. ఎక్కువగా హెవీ వంటలు అయితే ఇక్కడ ఎవరు తింటారు, అందరూ డైటింగ్ ఫుడ్స్. ఓకే బాయ్. మర్చిపోకుండా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్.